దక్షిణాఫ్రికా ఖండం నుంచి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అక్కడి అడవిలో రకరకాల జీవులుంటాయి. అరుదైన జంతువులు అక్కడ దర్శనమిస్తాయి. అడవుల్లో జంతువులతో పాటు మానవులు కూడా ఉంటారని అంటూ ఉంటారు. ఇప్పటికీ అక్కడ అరుదైన ట్రైబల్స్ ఉన్నారని చెప్తున్నారు పరిశోధకులు, కానీ సరైన ఆధారాలు కనిపించలేదు. తాజాగా అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన తెగకు సంబంధించి ఫోటోలు వీడియోలు తొలిసారి వెలుగులోకి వచ్చాయి. ఈ తెగను మార్కో పైరోగా గుర్తించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగల్లో ఇదే అతిపెద్దదిగా వర్ణిస్తున్నారు. షేరు సమీపంలోని లాస్తా పిడ్రాస్ నది సమీపంలో వీరు సంచరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే మనం చరిత్ర పుస్తకాలు చదువుకున్న మాదిరిగానే కనిపించారు. మార్కో పైరో తెగకు చెందిన మనుషుల ఒంటిపై దుస్తులు లేవు, కాకపోతే కర్రలతో తయారు చేసిన ఈటే వారి వెపన్. నది ఒడ్డున పదుల సంఖ్యలో కనిపించారు. వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ ప్రాంతాన్ని పరీక్షించడంతో అక్కడి ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నాయి విదేశీ సంస్థలు. కంపెనీలకు ఆ ప్రాంతాన్ని విక్రయించినట్లు చెప్తున్నాయి. మారుమూల గ్రామాలు మొంటే సాల్వాడో ఫ్యూటో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషణ చేస్తూ కెమెరాకు చిక్కారని అంటోంది. ఈ తెగ బయటకు రావడంతో పోరాటాల గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. బ్రెజిల్ సరిహద్దుల్లో కూడా మార్కో పైరో తెగ కనిపించిందని అంటున్నారు. వాతావరణం కాస్త వేడిగా ఉన్న సమయంలో ఆ తెగకి చెందిన వ్యక్తులు తాబేలు గుడ్ల కోసం అక్కడికి వస్తారని అంటున్నారు. అప్పుడు మాత్రమే ఇసుక మీద వారి పాదముద్రలు కనిపిస్తాయని అంటున్నారు. నది ఒడ్డున చాలా వరకు తాబేలు పెంకులు ఉంటాయని కొందరు గుర్తు చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.